నా పేరు డాక్టర్ వినోద్ కుమార్ రెడ్డి. నేను పార్థా డెంటల్లో చీరాల బ్రాంచ్ నందు స్పెషలిస్ట్ డెంటల్ సర్జన్గా సేవలు అందించడం జరుగుతుందండి. ముఖ్యంగా ఏంటంటే మన పేషెంట్స్ కోరిక మేరకు మేము ఏంటంటే పార్థా డెంటల్ ప్రతి బ్రాంచ్ డాక్టర్స్ ఏంటంటే పేషెంట్ కోరిక మేరకు ఏంటంటే మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ముఖ్యంగా ఏంటంటే నేను పళ్ళు లేకపోతే పళ్ళు లేకపోవడం వల్ల కలిగే ఇబ్బందుల గురించి చెప్పడం జరిగింది. ఇవాళ వచ్చేసరికి ఏంటంటే క్లిప్స్ ట్రీట్మెంట్ ఎవరెవరు చేయించుకోవాలి, ఏజ్ చేసుకుంటే మంచిది ఏంటి, తర్వాత అది ఎన్ని రోజులు పెట్టి ఆ క్లిప్ ట్రీట్మెంట్ అనేది ఎన్ని రోజులు ఉండాలి ఏంటి, తర్వాత ఆ క్లిప్లో రకాలు ఏంటి, దానివల్ల ఏమైనా పెయిన్ ఉంటుందా, ఇబ్బందులు ఏమైనా ఉంటాయా, సో వాటి గురించి ఎక్కువ పేషెంట్స్ అడగడం జరుగుతుందండి. సో ఇవాళ వాటి గురించి చెప్పాలని అనుకుంటున్నానండి. ముఖ్యంగా ఏంటంటే క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది మనం వచ్చేసరికి ఎవరెవరికి వేసుకోవచ్చు అంటే ముఖ్యంగా ఏంటంటే పళ్ళ మధ్య గ్యాప్స్ ఉన్నా కానీ వాళ్ళు క్లిప్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అండి. అలాగే ఎగుడు దిగుడు పళ్ళు ఉన్నా కానీ వాళ్ళు క్లిప్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అండి. అలాగే పళ్ళు ఎత్తుగా ఉందంటే పై దవడ అనేది కొంచెం ముందుకు వచ్చిన ఎత్తు పళ్ళు ఉన్నా వాళ్ళు క్లిప్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే కింద దవడ ఏమన్నా లోపలికి ఉన్నా వాళ్ళు క్లిప్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే తర్వాత పై పన్ను కింద పన్ను దొరికినప్పుడు ఏంటంటే మనకి లోపల కొన్నేమో లోపల పళ్ళు బయటకు వచ్చి బయట పళ్ళేమో పై పళ్ళేమో లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు వేసుకోవచ్చు. సో ముఖ్యంగా చూద్దాం అలా చెప్పేదానికండి. పిక్చర్స్లో చూస్తే మనకి బాగా క్లియర్ అర్థమవుతుంది. ఒక చూడండి ఫస్ట్ పిక్చర్ వచ్చేసరికి ఇలా గ్యాప్ ఎక్కువ పంటికి పంటికి మధ్య గ్యాప్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలాంటి వాళ్ళు కూడా క్లిప్ ట్రీట్మెంట్ మనం చేసుకోవచ్చు అండి. రెండోది వచ్చేసరికి ఇలా ముందుకు ఒక పన్ను వెనక ఒక పన్ను ఇలా క్రౌడింగ్ అంటామండి దీన్ని, అంటే ముందుకు ఒక పన్ను అలా ఇలా వంకర వంకరకున్న పన్ను ఇలాంటి వాళ్ళు కూడా మనం క్లిప్స్ చేసుకోవచ్చు అండి, ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఇప్పుడు కొంతమంది నోరు మూస్తే ఏంటంటే వెనక పళ్ళు తగులుతాయి, ముందుల పళ్ళు అనేది క్లోజ్ అవ్వకుండా ఉంటుందండి. సో ఇలాంటి వాళ్ళు కూడా క్లిప్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే కొంతమంది ఇప్పుడు నోరు క్లోజ్ చేసినప్పుడు ఏంటంటే లోపల పళ్ళన్నీ బాగా డీప్గా వెళ్ళిపోతాయండి, పై పళ్ళు మాత్రం ఇలా బయట ఎక్కువ అంటే ఎక్కువ ఫోర్స్ పెట్టడం జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళు కూడా క్లిప్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే క్రాస్ బయట ఉంటామండి, అంటే ముందల పళ్ళు ఏమో పై పళ్ళు ముందల పళ్ళు ఏమో లోపలికి వెళ్ళిపోతే కింద పళ్ళు ఏమో బయటికి రావడం జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఇలాంటి తర్వాత పై పళ్ళు బాగా లోపలికి బయటికి రావడం, కింద పళ్ళు లోపలికి వెళ్ళడం ఇలాంటి వాళ్ళు చేసుకోవచ్చు అండి. తర్వాత పై పళ్ళు బాగా ఎత్తుగా కనపడడం ఇలా ఎత్తుగా కనపడడం వాళ్ళు అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే కొంతమందికి పళ్ళు ఏంటంటే పాల పళ్ళు ఊడిపోకుండా ఉండడం వల్ల, తర్వాత ఆ పక్కన ఉన్న పాల పళ్ళు ఊడిపోకుండా ఉండడం వల్ల ఆ లోపల ఉన్న పర్మనెంట్ పన్ను రావడానికి స్పేస్ లేక అది బయటికో లోపల వైపుకో రావడం జరుగుతుందండి. సో ఇలాంటి వాళ్ళు కూడా క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా ఈ పళ్ళు అనేది నార్మల్ ఒరిజినల్ పొజిషన్కి తీసుకురావచ్చండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఏంటంటే మనం క్లిప్ ట్రీట్మెంట్ వేసుకొని నార్మల్ పొజిషన్లోకి తీసుకొచ్చి మనం అందంగా నవ్వినప్పుడు అందంగా కానీ లుక్ వైజ్ కానీ అపీరెన్స్ కానీ మనకి బాగుంటుందండి. అందరూ వేసుకుంటే ఏంటంటే మనకి చూడడానికి అందంగా కానీ నవ్వినప్పుడు స్మైల్ చేసినా కానీ లుక్ వైజ్గా మనకి బాగుంటుందండి. సో మనకి ముఖ్యంగా అడుగుతున్నారు డాక్టర్ గారు ఏజ్ నుంచి మనం వేసుకుంటే బాగుంటుంది అని, ఏజ్ నుంచి ట్రీట్మెంట్ చూపించుకుంటే బాగుంటుంది పిల్లలకి అని అడుగుతున్నారు. మనకేంటంటే ఏజ్ నుంచి అంటే సెవెన్ ఇయర్స్ నుంచి మనం ఈ ఆర్థో క్లిప్ ట్రీట్మెంట్ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చమ్మా. చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేసుకుంటే ఏంటంటే ఆ బోన్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండడం వల్ల ఏంటంటే మనకి అప్పుడు పాలపళ్ళు కూడిపోయి పర్మనెంట్ పళ్ళు రావడం జరుగుతుంది. సో అప్పటి నుంచి మనం కొంచెం జాగ్రత్త పాటేయాలంటే మా దగ్గరికి వచ్చినట్టంటే మా సహా మేరకు మేము ట్రీట్మెంట్ అనేది మీరు చేయించుకుంటే మనకి బాగుంటుందండి. తర్వాత ఏంటంటే డాక్టర్ గారు కొంతమందికి అంటే ఎందుకు వస్తుంది అలా అయితే అడగడం జరుగుతుంది. కొంతమంది పిల్లలకి ఏంటంటే థమ్స్ కింగ్గా అనే అలవాటు ఉంటుందండి, నోట్లో వేలు పెట్టుకొని అంటే టీవీ చూస్తున్నప్పుడు కానీ నార్మల్గా కూర్చున్నప్పుడు కానీ మాట్లాడే మామూలుగా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి అది ఒక అలవాటు. సో అలాంటి వాళ్ళకి బాగా ఏంటంటే ఎత్తుపళ్ళు రావడం జరుగుతుంది. సో కొంతమంది ఏంటంటే నాలుకతోటి టంగ్ థ్రస్టింగ్ అంటామండి, తర్వాత నాలుకతోటి ఏంటంటే ఇక ముందులున్న పళ్ళుని నెట్టు ఉంటారు, ఆ నెట్టడం వల్ల ఏంటంటే కింద పళ్ళు అనేవి బయటికి రావడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళ సో దానివల్ల కూడా మనకి పళ్ళు అనేది
ఎత్తుగా కనపడటం జరుగుతుందండి. అంటే మనం పెదం మూసినప్పుడు కూడా ఈ పళ్ళనే బయటికి కనపడటం జరుగుతుంది. సో ఇలాంటి తర్వాత మౌత్ బ్రీతింగ్ అండి, నోటితో గాలి పీల్చడం వల్ల ఎక్కువ మంది ఏంటంటే అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుందండి. సో ఇలాంటి వాళ్ళందరూ ఈ క్లిప్ ట్రీట్మెంట్కి అర్హులండి, అందరూ చేయించుకోవచ్చండి. డాక్టర్ గారు ఏ వయసు అయినా చేయించుకోవచ్చా? ఇప్పుడు మా నాకు వచ్చేసరికి 40 ఇయర్స్ కదా, నేను చేయించుకోవచ్చా అని అని అడుగుతున్నారండి. ఏ వయసు అయినా చేయించుకోవచ్చమ్మా, దీనికి ఏజ్ లిమిట్ ఏం లేదు. మేము ముఖ్యంగా మీరు ఏ వచ్చారంటే అప్పుడు ఏంటంటే ఇప్పుడు 40 ఇయర్స్ 50 ఇయర్స్ అనుకోండి, మేము ఏంటంటే అప్పుడు మీ చిగుర్లు తర్వాత మీ పళ్ళు ఎలా ఉన్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయా లేవా అని మేము చూస్తామమ్మా. అవి కానీ స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి, అవి స్ట్రాంగ్గా ఉంటే క్లిప్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అవి కానీ స్ట్రాంగ్గా లేకపోతే మన జిగులకి సంబంధించిన వాటికి జిగులకి ఏమైతే ఇన్ఫెక్షన్ ఉందో మొత్తం క్లీన్ చేసి తర్వాత మనము ఈ ఆర్థో ట్రీట్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు అమ్మా. ఏ ఏజ్ వాళ్ళని చేసుకోవచ్చు, దీనికి ఏజ్ లిమిట్ ఏం లేదమ్మా. తర్వాత ఏంటంటే డాక్టర్ గారు ఈ ఆర్థో క్లిప్పులు వేసేటప్పుడు మనకి ఏమైనా పెయిన్ ఉంటుందా ఏంటి అని అడుగుతారు. ఇది పెయిన్లెస్ ట్రీట్మెంట్ అమ్మా, మీకు ఎటువంటి నొప్పి ఉండదు, ఏమీ ఉండదు. సో మీకు హ్యాపీగా ఉండొచ్చు. కొంతమంది డాక్టర్ గారు తర్వాత పేషెంట్ నుంచి వచ్చే క్వశ్చన్ ఏంటంటే డాక్టర్ గారు తర్వాత ఇది ఎన్ని రోజులు ఉంచుకోవాలి ఏంటి అని అడుగుతారు. మనం వచ్చే మినిమం ఏంటంటే 1 ఇయర్ నుంచి 12 మంత్స్ నుంచి 1.5 ఇయర్ వరకు ఉంచుకోవాల్సి వస్తుందమ్మా. అంటే మన కొంత అది ఉండే కండిషన్ బట్టి, అంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. కొంతమందికి 6 మంత్స్ అయిపోతుంది, కొంతమందికి 8 మంత్స్ అయిపోతుంది, కొంతమందికి 10 మంత్స్, 1 ఇయర్. సో పేషెంట్ కండిషన్ బట్టి ఇట్ విల్ టేక్ టైమ్ అమ్మా. సో తర్వాత అడుగుతా డాక్టర్ గారు మనకి క్లిప్స్ రకాలు ఏమున్నాయి, అంత ముందులాగా ఓల్డ్ లాగా ఓన్లీ మెటల్ కలర్ అయినా మనకి ఇంకేమైనా అడ్వాన్స్ ఏమైనా ఉన్నాయా అని చాలామంది అడగడం జరుగుతుందండి. మనకి మెటల్ కలరే కదమ్మా, మెటల్ కలర్ అనేది ఓల్డ్ మెటల్ బ్రేసెస్ అనేవి, ఇప్పుడు సెరామిక్ వచ్చి పళ్ళు కలర్ బ్రేసెస్ వచ్చాయి అన్నమాట. సో అవి ఏంటంటే ఇవి చూడడానికి మనకి అందంగా ఉంటాయమ్మా, అంటే కనపడవు, లాంగ్ డిస్టెన్స్లో చూస్తే దగ్గర నుంచి చూస్తే కనపడతాయి. తర్వాత ఏంటంటే లింగువల్ ఆర్థోడాంటిక్స్ అని వచ్చాయమ్మా, అంటే లోపల నాలుక వైపు వేసుకునే బ్రేసెస్ వచ్చాయమ్మా. చాలామంది అడుగుతున్నారు నాకు గారు అవి కుచ్చుకో కదా, అవి కుచ్చుకోవమ్మా మనకి బాగుంటాయి, అంటే బయటికి మనకి ఏం తెలియదు, మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని కూడా ఎవరన్నా వచ్చి నోట్లో మీ నోట్లో తల్లి చూస్తే కానీ తెలియదు పక్కన వాళ్ళకి మీరు చేయించుకుంటున్నారని. సో తర్వాత క్లియర్ అలయన్స్ అని వచ్చాయమ్మా. సో అవి ఏంటంటే ఇన్విజిబుల్ అమ్మాయి, అవి మన పళ్ళు ఎలా అయితే ఉన్నాయో అలా ఉంటుంది. అవి ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీ వచ్చేసరికి, సో చూద్దాం ఫస్ట్ ఇదమ్మా. మెటల్ వచ్చేసరికి ఇలా ఉంటుంది, చూడడానికి హార్డ్గా అలా కనపడతా ఉంటుంది. ఈ సెరామిక్ బ్రేసెస్ వచ్చేసరికి ఇలా ఉంటాయమ్మా, అంటే పళ్ళు కలర్లో ఇలా ఉంటాయమ్మా. ఇవి వచ్చేసరికి మనకి చూడండి డిఫరెన్స్ ఎలా ఉందో, పళ్ళు కలర్కి మెటల్ కలర్కి ఇవేమో హార్డ్గా కనపడుతున్నాయి, ఇవేమో క్లియర్గా అందంగా బాగున్నాయి. సో ఈ డిఫరెన్స్ అనేది ఉంటుందమ్మా. తర్వాత ఇలా నా లోపల వైపు వేసుకునేవి నాలుగు వైపు లింగుల ఆర్థోడాంటిక్స్ అంటామమ్మా. ఇలా కూడా వేసుకొని మనము సరి చేసుకోవచ్చు, సరేనా? సో ఈ మెటల్ బ్రేసెస్ అనేవి ఒకనప్పుడు వాడేవాళ్ళమ్మా. ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, అంటే పక్క పిల్లలు ఎక్కించడం వల్ల కానీ కొంచెం హార్డ్గా ఉండడం వల్ల వాళ్ళు కూడా కొంచెం షైగా ఫీల్ అవుతారు. అదే ఇప్పుడు సెరామిక్ బ్రేసెస్ అనుకుంటే, అంటే పళ్ళు కలర్ బ్రేసెస్ అనుకుంటే అవి అయితే మనకి చాలా బాగుంటాయమ్మా. పిల్లలు హ్యాపీగా స్కూల్కి వెళ్ళొచ్చు, కాలేజీకి వెళ్ళినా కానీ అవి చూడడానికి అందంగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి బాగుంటుంది. సో సెరామిక్ బ్రేసెస్ అనేది. సో లింగువల్ ఆర్థోడాంటిక్స్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకి గ్లామర్ ఫీల్డ్ ఎక్కువ కాబట్టి, అంటే ఎక్కువ గ్లామర్ గురించి ఎక్కువ అందరూ ఆలోచిస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళు ఏంటంటే లోపల వైపు వేసుకొని, అంటే బయట వైపు నాకు అసలు వద్దు, నాకు కొంచెం కష్టంగా ఉంటుంది బయట వైపు సెరామిక్ అయినా వద్దు అని అనుకునే వాళ్ళకి ఏంటంటే ఈ లింగువల్ ఆర్థోడాంటిక్స్ అనేది బెస్ట్ అండి. ఇది ఇలా లింగువల్ లోపల వైపు వేసుకోవడం వల్ల బయట అసలు తెలియదండి. సో మనం హ్యాపీగా లోపల వైపు వేసుకొని మన పని మనం హ్యాపీగా చేసుకోవచ్చండి. తర్వాత ఏంటంటే క్లియర్ అలయన్స్ చెప్పాం కదండి, అవి ఇన్విజిబుల్ అండి. మనకి ఈ మన మోడల్ అనేది కంప్యూటర్లో జనరేట్ చేసి దాని నుంచి మనకి ఒక సెవెన్ ఎయిట్ ట్రేస్ తయారు చేస్తారు. ఆ ట్రేస్ ప్రకారం మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇవి ట్రేస్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అవి చేంజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం హ్యాపీగా మనకి ఫాస్ట్గా మనకి అనేది ఆర్థో ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది.
చాలా మంది అడుగుతున్నారు డాక్టర్ గారు ఇంత ముందు ఒకప్పుడు వేసుకుంటే సక్సెస్ రేట్ కొంత తక్కువ ఉండేదని, ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఏముండవమ్మా, మనకి 100% సక్సెస్ రేట్ ఉంటుంది ఈ ఆర్థో ట్రీట్మెంట్ చేసుకుంటే, మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, 100% సక్సెస్ రేట్ అయితే ఖచ్చితంగా ఉంటుందమ్మా, కేవలం మేము మీరు మా దగ్గరికి వచ్చి మీరు అప్లైసెస్ చేసుకుంటే చాలు, మిగతా రిజల్ట్స్ గురించి మేము హామీ ఇస్తున్నామమ్మా, మీకు 100% రిజల్ట్స్ వస్తుందని. సో దీని మీద ఇంకా మీకు ఏమన్నా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా, ఏమన్నా క్లారిఫికేషన్ ఏమన్నా కావాలనుకుంటే, ఇంకా మిగతా దంత సమస్యల గురించి మీరు ఏమైనా ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే, దయచేసి మా పార్థ డెంటల్ చీరాల బ్రాంచ్ అడ్రస్ చెప్తానమ్మా, స్టేషన్ రోడ్ ఐడిబిఐ బ్యాంక్ పైన చీరాలమ్మా. ఇంకా మా దగ్గరికి వచ్చినట్లయితే మేము మీకున్న సలహాలు దంత సమస్యల మీద ఉన్న సలహాలు తీర్చి దానికి తగిన ప్రయత్నం చేసి పంపించడం జరుగుతుందమ్మా. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి షేర్ చేసి లైక్ చేయండి. సో దీనివల్ల ఇంకో నలుగురు తెలుసుకొని అంటే డెంటల్ అవేర్నెస్ అనేది తెలుసుకోవడం అందరికీ ముఖ్యమని నా ఉద్దేశం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.